ప్రాజెక్టు కాంట్రాక్టులు ఎరచూపి సీఎం కేసీఆర్ కొందరు తమ పార్టీ నేతలను ట్రాప్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ పాలబాయి గోవర్ధన్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు మరో సీనియర్ నేత సీఎం కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సెషన్స్లో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడంలో సీఎల్పీ నాయకత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన ప్రాజెక్టులేవీ సాధ్యం కావన్నారు. ఇరిగేషన్ నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ప్రాజెక్టుల రీడిజైన్లు ఖరారు చేయాలన్నారు పాల్బాయ్. తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ అయితే పనిచేయలేదు, వారికి రివార్డ్ ఇచ్చినట్టు. దాంట్లో 50,000 కోట్ల రూపాయలు ఎక్సెస్ గా ప్రభుత్వం ఇస్తుంది. ఈ 50,000 కోట్లలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎంత ముడుపులు నేను అడుగుతున్నాను, ఎంత పర్సంటేజ్? ముఖ్యమంత్రి గారు చాలా తెలివికలవుడు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళకు కొన్ని వర్క్స్ ఇచ్చి వాళ్ళను సంతృప్తి పెడితే మిగతా కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళే నోరు ముప్పిస్తారు అన్న విధంగా ఆయన ప్రవర్తన చేయడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదరే కాదు, ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు. కొంతమంది మా కాంగ్రెస్ పెద్దలకు కొన్ని 1,000 కోట్ల రూపాయల వర్క్స్ ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచి మిగతా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ మెంబర్స్ని కానీ లెక్క పెట్టకుండా కూడా సరిపోతుంది అన్న ధోరణి మీద ఉన్నారు. కాబట్టి మా ఊళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ చేసినటువంటి తప్పుడు విధానాలకు ఖండిస్తలేరు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర వహించడం లేదు. ఓన్లీ కొంతమంది ఎమ్మెల్యేస్ స్టడీ చేసి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడిన తప్ప కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నాయకత్వం ఎన్నడూ కూడా ముందుపడి ఈ కార్యక్రమాలను చేయలేదు. కాబట్టి ఐఎమ్ బ్లేమింగ్ ద కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఫర్ దిస్ ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తున్నాను.